అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి గుండ్లకమ్మ నది అనే ఒక కాలానుగుణంగా ప్రవహించే నదిని చూడబోతున్నాం ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూడబోతున్నది ఈ నది ప్రవహించే ఒక భాగం అండి పల్నాడు జిల్లాలోని చీకటి గలపాలెం అట్ నుంచి అయినవోలు గ్రామానికి మధ్యలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నదిని ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ గుండ్లకమ్మ నది వచ్చేసి ప్రకాశం జిల్లాలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద జన్మించి అలాగే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు చీరాల మధ్యలో బంగాళాఖాతంలో కలుస్తుందండి ఈ గుండ్లకమ్మ నది పైన ఒక ప్రాజెక్టును కూడా నిర్మించారు మల్లవరం వద్ద దీని మీద ఒక జలాశయాన్ని నిర్మించారు ఈ మల్లవరం అనేది మనకి విజయవాడ చెన్నై జాతీయ రహదారి పైన మేదరమెట్ల దాటిన తర్వాత ఎల్లంపల్లి అనే ఒక ఊరు వస్తుందండి అక్కడి నుంచి కొద్ది దూరంలో ఈ గుళ్ళకమ్మ జలాశయాన్ని నిర్మించారు అలాగే ఈ గుండ్లకమ్మ నది వర్షాకాలంలో అయితే చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుందండి మిగతా కాలాల్లో పెద్దగా ప్రవహించదు అందుకే దీన్ని కాలానుగుణంగా ప్రవహించే నదిగా పిలుస్తుంటారు ఈ గుండ్లకమ్మ నది అనేది పుట్టిన చోట చాలా చిన్నగా ఉంటుందండి బాగా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఇది జన్మించింది అక్కడి నుంచి కొంత భాగం అటవీ ప్రాంతంలో ప్రయాణించి ఆ తర్వాత ఎన్నో వాగులు వంకలు ఈ నదీ ప్రవాహంలో కలిసిపోయి కొంచెం పెద్దదిగా విస్తరించిపోయిందన్నమాట ఈ గుడ్లకమ్మ నది దీని తీరాన ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసాయి అలాగే ఈ గుండ్లకమ్మ నది నీటి మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాయి మరియు చాలా గ్రామాలు ఈ గుండ్లకమ్మ నీటిని తాగునీటిగా ఉపయోగిస్తూ ఉన్నారు చాలా ఉపయోగకరమైన నదండి ఈ గుంటూరు ప్రకాశం జిల్లాల వారికి ఈ గుండ్లకమ్మ నది అలాగే ఇది ఖమ్మం చెరువులో కలిసి అక్కడ ఖమ్మం చెరువు నుంచి ప్రవహిస్తూ ఉంటుందండి దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ అయినవోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న గుళ్ళకమ్మ నది ఒడ్డున ఎన్ని పంట పొలాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పచ్చని పంట పొలాలన్నీ కూడా ఇవన్నీ వరి నారుమళ్ళండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కనపడే పచ్చటి పంట పొలాలన్నీ రోడ్డు పక్కనే ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్న వ్యవసాయ భూములేనండి అలాగే ఈ గుళ్ళకమ్మ నది కింద చాలా చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కింద పనులు చేసి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతు సోదరులు వ్యవసాయానికి సాగునీటిని ఉపయోగిస్తూ ఉంటారు అలాగే చాలా చోట్ల తాగునీటిగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఈ గుళ్ళకమ్మ నది గురించి కొద్దిపాటి వివరాలతో మీకు తెలియజేస్తున్న వీడియో నాకు మరెప్పుడైనా సమయం కుదిరినప్పుడు ఈ గుండ్లకమ్మ నది గురించి సవివరంగా ఒక పూర్తి వీడియోను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం